హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ హైదరాబాద్ను వెనక్కి నట్టేసి వైజాగ్ టాప్ ఏ విషయాల్లోనో తెలుసా స్మార్ట్ సిటీ అద్భుత పర్యాటక ప్రాంతం కాబోయే ఐటీ హబ్ ఇలా ఒకట రెండా విశాఖపట్నం గురించి చెప్పాలంటే ఎన్నో ప్రత్యేకతలు సువిశాల సాగర తీరం నగరం సొంతం ఎటు చూసినా కనువింది చేసే సోయగాలు మనసుకు హాయి గొలుపుతాయి అడుగడుగునా ఆహ్లాదం పంచుతూనే ఉంటాయి ఈ కారణాలతోనే విశాఖ ఎంతో అందమైన నగరం అనే పేరు తెచ్చుకుంది విదేశీయులు సైతం విశాఖను అంతలా ఇష్టపడతారు ఇక్కడే జీవించాలని ఎంతోమంది ఆశపడతారు ఇలా ఎన్నో ప్రత్యేకతలు సొంతం చేసుకున్న విశాఖ మరో ఘనత సాధించింది హైదరాబాద్ మహానగరాన్ని సైతం వెనక్కి నెట్టేసింది తాజాగా నీతి ఆయోగ్ ప్రకటించిన పట్టణ సుస్థిర అభివృద్ధి సూచికలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంకును జాతీయ స్థాయిలో పద్దెనిమిదవ ర్యాంకును సాధించింది మొత్తం పద్నాలుగు విభాగాల్లో పరిశీలించగా పన్నెండు విభాగాల్లో అరవై శాతానికి పైగా మార్కులు సాధించింది పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలు కలిపి మొత్తం యాభై ఆరు నగరాలకు ర్యాంకులు ఇవ్వగా దేశంలో విశాఖ పద్దెనిమిదవ ర్యాంక్ సొంతం చేసుకుంది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఎన్సీఆర్బి జిల్లా స్థాయి విద్యా సమాచారం వివిధ మంత్రిత్వ శాఖలు ప్రభుత్వాల నుంచి అందిన అధికారిక సమాచారం ఆధారంగా మొత్తం పద్నాలుగు విభాగాల్లో డెబ్బై ఏడు కులమానాలని ప్రాతిపదికగా తీసుకుని నీతి ఆయోగ్ ఈ ర్యాంకులు ప్రకటించింది ఆయా నగరాలు సాధించిన పురోగతిని లెక్క కట్టి ఒక్కో నగరానికి వంద వరకు మార్కులు ఇచ్చారు అంటే వంద మార్కులు సాధించిన ప్రాంతాలు ఇప్పటికే లక్ష్యాలను చేరుకున్నట్లుగా నీతి ఆయోగ్ స్పష్టం చేసింది అదే అరవై ఐదు నుండి తొంభై తొమ్మిది మార్కులు సాధించిన నగరాలు ఫ్రంట్ రన్నర్గా పేర్కొంది ఇక యాభై నుండి అరవై నాలుగు మార్కులు సాధించినవి పర్వాలేదు ముందుకు వెళుతున్నాయనే కేటగిరీలోకి తెచ్చారు మిగిలినవి అంటే సున్నా నుండి నలభై తొమ్మిది మార్కులు సాధించిన వాటిని పూర్తిగా వెనుకబడిన వాటిగా పేర్కొంది వీటిలో విశాఖ నగరం అరవై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు మార్కులతో ఫ్రంట్ రన్నర్ జాబితాలో ఉంది టైర్ వన్ సిటీల కంటే ద్వితీయ శ్రేణిలో ఉన్న వైజాగ్ అందరినీ ఆకర్షిస్తుండడం విశేషం లెక్కల ప్రకారం చూస్తే విశాఖపట్నం ద్వితీయ శ్రేణి నగరమే కానీ మహానగరాలతో పోటీ పడేలా దూసుకుపోతోంది ముఖ్యంగా నౌకా వాణిజ్యానికి పర్యాటక రంగానికి కేర్ ఆఫ్గా నిలుస్తోంది మరోవైపు విస్తరిస్తున్న రియల్ రంగం ఐటీ కంపెనీలు పర్యాటక ప్రాంతాలతో నగరం బ్రాండ్ విలువ రెట్టింపు అవుతూ వస్తోంది ఇక పారిశ్రామిక రంగాల్లోనూ అరకు వ్యాలి సింహాచలం రిషికొండ బీచ్ పార్కులు భీమిలి బీచ్లతో విశాఖ అందాలు పర్యాటక హోటల్ రంగాల్లో కొత్త కొలువులను సృష్టిస్తున్నాయి తాజాగా నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకుల్లోని పద్నాలుగు విభాగాల్లో విశాఖ నగరం సత్తా చాటింది కానీ రెండు విభాగాల్లో మాత్రం నెంబర్ కాలేకపోయింది పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో నలభై ఆరు మార్కులకే పరిమితమైంది మెట్రో నగరమైన హైదరాబాద్తో పాటు విజయవాడ నగరంతో పోలిస్తే విశాఖ అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది వంద మార్కులకు గాను వైజాగ్కు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు మార్కులు లభించింది అరవై ఆరు పాయింట్ తొమ్మిది మూడు మార్కులతో హైదరాబాద్ ఇరవై రెండవ ర్యాంకులో అరవై ఐదు పాయింట్ సున్నా ఏడు మార్కులతో విజయవాడ ముప్పైవ ర్యాంకులో ఉన్నాయి